టీడీపీ నేత నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూల్ ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయం కోసం ఏడాది తర్వాత నారా లోకేష్ గోనిగండ్ల మండలం ఎర్రబాడు యువతి మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే నంద్యాల ముస్లింలపై అక్రమ కేసులు నమోదు చేశారని హఫీజ్ ఖాన్ గుర్తు చేశారు. టీడీపీ కేబినెట్ లో మైనారిటీలకు చోటే లేదన్నారు. టీడీపీ నేతలు ప్రస్తుతం శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించడానికి టీడీపీ హైడ్రామా ఆడుతుందని ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్యపెట్టేందుకు నారా లోకేష్ మరోసారి కర్నూలు జిల్లాలో పర్యటించారన్నారు. ఏడాది క్రితం ఘటనపై లోకేష్ స్పందించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవాలని లోకేష్ మాటలు పట్టించుకోరని కాటసాని అన్నారు. లోకేష్ దొడ్డిదారిన కర్నూలు జిల్లా వచ్చాడని కర్నూలు మేయర్ బివై రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నారా లోకేష్ ఓ యువతి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బివై రామయ్య దుయ్యబట్టారు. నారా లోకేష్ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నేచురల్ డెత్గా చనిపోయిందేమో చెప్పి అనుకొని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళుకొని వచ్చేసి మరి ఏవైతే ఫ్యూనరల్ రైట్స్ చేసేది ఉంటుందో శ్మశానానికి తీసేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకొని ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని చెప్పి పోస్ట్ మార్టం చేపించి పోస్ట్ మార్టంలో ఇది న్యాచురల్ డెత్ కాదు అన్నాచురల్ డెత్గా ఉంది అని చెప్పి తేలడం జరిగింది. కాకపోతే క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ అంటే క్లూస్ లేని పరిస్థితి, క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి కొంచెము లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్ష కూడా ఈ మన జగనన్న ప్రభుత్వంలో పడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఖచ్చితంగా దానిపైన ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన శిక్ష తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పాలనుకుంటే 2015 నుంచి 2019 వరకు ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో 175 కేసులు ఉన్నాయి. రేప్ కేసెసు 12 ఉన్నాయి, ఉమెన్ మర్డర్ కేసెసు 3 ఉన్నాయి. కానీ ఈరోజు స్వార్థ రాజకీయాల కోసము నీచ రాజకీయాల కోసము ఆయన ఏదో బిల్డప్ డైలాగులు చెప్పుకొని నేనేదో మాస్ లీడర్ లెక్క నేను కనపడాలని చెప్పి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లెక్క ఇప్పుడు ఎక్కడెక్కడో టూర్ చేస్తున్నాడు ఆయన. ఇదంతా కాదు, నీకు నిజంగా నీకు మీ నాయనకు నిజాయితీ ఉంటే మీరు 5 సంవత్సరాల్లో ఈ 175 కేసులు ఎందుకు క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ని మీరు చేయలేకపోయినారు? దాంట్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఈరోజు ఎక్కడి నుంచో నీకు మైనార్టీలపైన ప్రేమ, ఎస్సీలపైన ప్రేమ, బీసీలపైన ప్రేమ చూపిస్తున్నావు. కానీ అధికారం ఉన్నప్పుడు మాత్రము వాళ్ళని తొక్కిపెట్టినావు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్లకు కించపరిచినవు. నారా హమారా అని చెప్పి జస్ట్ మా నంద్యాల పిల్లలు తీసుకొని పోయి పోస్టరు చూపిస్తే వాళ్ళపైన దేశద్రోహం కేసు పెట్టినవు. ఈరోజు మేము చెప్తున్నాము, దిశ యాప్ తీసుకొని వచ్చి మొత్తం దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నీకు కనీసం బుద్ధి ఉందా? దిశ యాప్ గురించి మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు. ఈరోజు దిశ యాప్ వచ్చిన వల్ల ఈరోజు మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, జార్ఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి చట్టం తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి, స్టడీ చేస్తున్నాయి. ఈరోజు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి దిశాని చట్టంగా తీసుకొని రావాల్సిందిగా మీకు బాధ్యత లేదా? మరి మీరు దిశ యాప్ గురించి మాట్లాడతారా? నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా? నీ స్థాయి మాట్లాడేది, నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవలే, మా ముఖ్యమంత్రి గారికి చెప్పేటోనివే నువ్వు. నువ్వు నిజంగా నీకు ఒక స్థాయి ఉంటే కనీసం ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అన్న కనుక్కొని చెప్పాలా? మా ప్రభుత్వము ఎఫ్ఐఆర్ చేసి ఇది న్యాచురల్ డెత్ కాదు అన్నాచురల్ డెత్ అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్టు తీసుకొని వచ్చి మళ్ళీ దానికి ఇన్వెస్టిగేషన్ చేపించడానికి
పై అధికారులు విజయవాడ నుంచి రావడము ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు పోవడము మొత్తము క్లూలెస్ ఇన్వెస్టిగేషన్ ఉన్న చాలా డిఫికల్ట్ ఉన్న కేసుని కూడా దానిని మేము సాల్వ్ చేసే విధంగా మేము పోతుంటే నీ రాజకీయ ప్రయోజనాల కోసము బడుగు బలహీన వర్గాలను అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు మేము అడుగుతున్నాం నీకు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలు మీ 40 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే మీ నువ్వు గాని మీ నాన్న గాని యాంటీ మైనారిటీ స్టాండ్ తీసుకున్న ఫోర్సెస్ తో యాంటీ మైనారిటీ స్టాండ్ తీసుకున్న వాళ్ళతో కలిసి మీరు ప్రభుత్వాల్లో పాల్గొన్నారు వాళ్ళని అసలు యోగి ఆదిత్యనాథ్ లాంటి ఈ ప్రభుత్వంలో కూడా ఒక మైనారిటీ మంత్రి ఉంటే లాస్ట్ టైం ఒక మైనారిటీ మంత్రి కూడా లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది నారా లోకేష్ బాబుది కాదా నీకు అయితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలా మరి ఎందుకు షరీఫ్ భాయికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలా ఎందుకు ఫారూక్ భాయికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా నంద్యాల ఎలక్షన్ వచ్చేంత వరకు ఎందుకు ఇవ్వాలా ఆయనకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలా నంద్యాల బైపోల్ వచ్చేంత వరకు అసలు మీరు